సాగురంగంలో నానాటికి యాంత్రీకరణ పెరుగుతోంది కూలీల కొరతను అధిగమించి సకాలంలో పనులు పూర్తవుతుండటంతో యంత్రాలు రైతు నేస్తాలుగా మారుతున్నాయి ఇప్పటి వరకు విత్తు నుంచి కోత వరకు పలు రకాల చిన్న పెద్ద యంత్రాలను రైతులు ఉపయోగిస్తున్నారు అదే రాళ్ళు రప్పలతో నిండిన భూమిని మీరైతే ఏం చేస్తారు మహా అయితే కూలీలతో ఏరిస్తారు లేదా ఖాళీగా వదిలేస్తారు కానీ ఇప్పుడు ఆ బాధ లేదు రాళ్లతో నిండిన భూమిని సాగు యోగ్యంగా మార్చేందుకు సరికొత్త యంత్ర పరికరం అందుబాటులోకి వచ్చింది ప్రకాశం జిల్లాలో రైతుల కష్టాలను కళ్లారా చూసిన ఆ యువ రైతులు మధ్యప్రదేశ్ వెళ్ళి ఓ యంత్ర పరికరాన్ని కొనుగోలు చేసి ఇక్కడి పొలాలను శుభ్రపరుస్తున్నారు ఆ యంత్రం పనితీరు ఎలా ఉందో రైతుల అనుభవాలు ఏమిటో మీరు చూడండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వేలాది ఎకరాలు సాగుకు పనికి రాకుండా ఉన్నాయి రాళ్లతో నిండిపోయి ఉన్న భూములను సాగులోకి తీసుకురావాలంటే ఈ రాళ్లను మనుషులతో ఏరించి కంది మిరప లాంటి కొన్ని రకాల పంటలను మాత్రమే సాగు చేసేవారు ఇలా కూలీలతో రాళ్లను ఏరించడం అంత సులభమైన పని కాదు దీనికి ఖర్చు కూడా ఎక్కువే పైగా ఒకటి రెండు పంటలు పూర్తయ్యేసరికి మళ్లీ రాళ్లు పైకి తేలతాయి మొక్క వేళ్ళు కూడా భూమి లోపలకు చొచ్చుకుని వెళ్లడానికి రాళ్లు అడ్డంకిగా మారడంతో పైరు ఎదుగుదల అంతగా ఉండదు అందువల్ల చాలా మంది రైతులు పొలం ఉన్నా అవి రాళ్ల పొలాలు కావడంతో వృధాగా వదిలేస్తున్నారు ముఖ్యంగా పశ్చిమ ప్రకాశమైన కనిగిరి గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండ ప్రాంతంలో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది ఈ సమస్యను స్వయంగా చూసిన కొమరోలకు చెందిన రంగస్వామి నంద్యాలకు చెందిన అతని సోదరుడు మల్లికార్జునరావులు కలిసి మధ్యప్రదేశ్ వెళ్లి రాళ్లు ఏరే యంత్రాన్ని పది లక్షల నలభై వేలతో కొనుగోలు చేశారు ఈ యంత్రం నడిపేందుకు ట్రాక్టర్ను అమర్చుకున్నారు ఈ ఏడాది జనవరిలో తమ పొలంతో పాటు చుట్టుపక్కల వారి పొలంలో రాళ్లు ఏరించడం ప్రారంభించారు మంచి ఫలితాలు వస్తుండటంతో ఇటు ఆంధ్ర తెలంగాణతో పాటు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలోని రైతులు కూడా వీరిని సంప్రదిస్తున్నారు ఇప్పటికే సాగులో ఉన్న భూమి అయితే రెండు మూడు గంటలు కొత్త భూమి అయితే ఐదారు గంటల్లో ఒక ఎకరా నేలలో రాళ్లు ఏరే పని పూర్తవుతోంది ఏళ్ల తరబడి వృధాగా ఉన్న భూమి సాగు యోగ్యంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ పొలాల్లో ఇంత ముందు రాళ్ళు రప్పలతోటి చాలా చిరాగ్గా ఉండేది రాళ్ళు రప్పలు ఉండటం వల్ల నేను పంటలు వేసుకుంటానికి సేద్యం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది రాళ్ళు ఏరే యంత్రాన్ని తీసుకొచ్చి గంటకి ఇరవై ఏడు వందలు ఇచ్చి రాళ్ళు ఏరిస్తున్నాను ఈ రాళ్ళు ఏరించిన తర్వాత భూమిలో ఉన్న రాళ్ళన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బయటికి తీసేస్తే సైజ్యాలు చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే రాళ్ళు ఖచ్చితంగా భూమిలోంచి పోతాయి బయటికి మనం ఇంకా కావాలి ఇంకా చేసుకోవాలనుకుంటే మళ్ళీ దీన్ని గొర్రె కొట్టి కొట్టి అన్నీ చేసి మళ్ళీ ఏరించుకోవచ్చు ఎకరానికి వచ్చి నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది ఇదంతా శుభ్రం చేసుకుని ఇందులో మొక్కలు ఆడదామని చెప్పి ఇదంతా రాళ్ళు ఏరేస్తాను అనమాట ఇంత ముందు అయితే చాలా దారుణంగా ఉండేది ట్రాక్టర్తో సేద్యం చేసుకోవాలని ఎద్దులతో సేద్యం చేసుకోవాలని చాలా ఇబ్బందిగా ఉండేది రాళ్ళు ఉండటం వల్ల ఇప్పుడు ఈ సే ఇది రాళ్ళు ఏరేయటం తర్వాత ఇప్పుడు సేద్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండి పంటలు పండించుకోవడానికి అనుకూలంగా తయారైందండి ఈ భూమి గతంలో కొంత లేబర్తో డేరించాం లేబర్ కాస్ట్ ఎక్కువ అవటం వల్ల ఈ మెషిన్ వచ్చిన తర్వాత రైతులకు అనుకూలంగా ఉంది నేను ఏంటంటే నాకు కంచి చుట్టూ ఇది బయటికి వెళ్ళి ఎక్కడ అవకాశం లేక నాకు కంచి చుట్టూ ఉపయోగించుకుంటున్నాను ఎవరికన్నా గుంతలు ఉండే గుంతల్లో ఉపయోగించుకుని లేదా రోడ్లకు ఉపయోగించుకుని అయితే పొలాల్లో రోడ్లకు ఉపయోగించుకోవచ్చు దేనికైనా ఉపయోగించుకోవచ్చండి చాలా కష్టమే ఇది లేబర్తో ఖర్చుతో కూడుకున్న పని బాగా ఈ యంత్రాలు వచ్చాక బాగుంది రాళ్లు ఏరే యంత్రంతో రంగస్వామి మల్లికార్జునరావులకు ఉపాధి లభిస్తోంది ఒక గంటకు రెండు వేల ఏడు వందల రూపాయలు అద్దె వసూలు చేస్తున్నారు ఈ యంత్రం పనిచేయడానికి అరవై ఐదు హెచ్పి సామర్థ్యం గల ట్రాక్టర్ను వినియోగిస్తున్నారు చిన్న సైజు నుంచి ఐదు కేజీల బరువు గల రాళ్లను తీయడానికి యంత్రం సరిపోతుందని అటుపై కూలీలను ఉపయోగించి రాళ్లను ఏరి ట్రాక్టర్లో వేయించుకోవాలని నిర్వాహకులు వివరించారు పశ్చిమ ప్రకాశం జిల్లాలో రాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఈ యంత్రాన్ని తీసుకురావడం జరిగింది ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా బాగా ఉంది మేము వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి ఈ యంత్రం తీసుకురావడం జరిగింది ఇది ఇది వచ్చేసి టెన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ పడింది ఇది మాకు కాస్ట్లీ దీంతోడు ఫోర్ వీలు ట్రాక్టర్ అయితేనే దీన్ని లాగ్గలుగుతుంది మేము రెండు మూడు ట్రాక్టర్లు మార్చి చూసాము ఈ యంత్రానికి మామూలు టూ వీలు వేసాము టూ వీలు అంత రైతు సాటిస్ఫాక్షన్గా లేడు మళ్ళా ఫోర్ వీలర్లో ఫిఫ్టీ ఫైవ్ ఆస్పర్ ఇంజన్ వేసాము అది కూడా బాగానే చేసింది కానీ కానీ రైతు ఇంకా సాటిస్ఫాక్షన్ కాలేదు ఇంకా లోపలికి దించాలనేది ఒక రైతుకు బాగా ఆకాంక్ష దాన్ని బట్టి మళ్ళీ సిక్స్టీ ఫైవ్ పెద్దది ఇంకా ట్రాక్టర్లో పెద్ద ఇంజన్ తీసుకొచ్చాము ఇప్పుడు రైతు బాగా సాటిస్ఫాక్షన్గా బాగా హ్యాపీగా ఉన్నాడు లోగడ పూర్వం నుంచి కూడా చాలామంది చాలలో ఏరడము నేను ఫీల్డ్ ఎక్కువ చూశాను నేను చాలా లెక్క చూశాను రైతులంతా అది పొద్దు సాయంత్రం దానికి ఏమైనా కూడా రాళ్ళని చాలా తీయలేకపోతాడు రైతు కాడ కాస్ట్లీ వచ్చేసి గంటకు రెండు వేల ఏడు వందలు ఛార్జ్ చేస్తున్నాం మేము సాగులో ఉన్న పొలం అయితే కనుక ఒక్కసారి చేయడం వల్ల పొలంలో ఉన్న రాళ్ళు మొత్తం కంప్లీట్గా అయిపోతున్నాయి సాగులో లేని పొలం కొత్తగా పొలాన్ని సాగులోకి తెచ్చే పొలాన్ని అయితే కనుక రెండుసార్లు అట్లా చేసుకుంటే కనుక పొలం మొత్తం నీట్గా సాగులోకి వచ్చేస్తుంది రాళ్ళు వచ్చేసి నిమ్మకాయ సైజు అంటే చిన్న సైజు నుంచి ఒక సిక్స్ ఫైవ్ కేజీ రాళ్ళ వరకు కూడా వెళ్ళిపోతున్నాయి ఒకవేళ అంత పైన ఉన్న కూడా ఒక హాఫ్ కేజీ అట్లా ఇట్లా ఉన్న కూడా రాళ్ళు మొత్తం తీసేయడం జరుగుతుంది పెద్దరాళ్ళు అంటే వచ్చేసి రైతు ఒక ఇద్దరిని లేబర్ని పెట్టుకొని మిషన్ దగ్గర రాళ్ళని ఏరేసుకొని ట్రాక్టర్లోనే వేసేస్తుండ దాంట్లోనే మిషన్లో కానీ ట్రాక్టర్లు కానీ ఖచ్చితంగా మిషన్ పాకు రెండు ట్రాక్టర్లు కంపల్సరీగా వెనక ఉండాలి అవి తీసేసుకోవడానికి అవి చేలోంచి వాళ్ళకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ చేను చుట్టూ కానీ బయట కానీ ఏదైనా వాళ్ళ గుంతలు పూర్వండి ఏదైనా బాయిలుంటే చీల్లలో అక్కడ బావిలు ఉండేవి పాతవి అనేటివి అవి బూడ్చుకోవడానికి అట్లా వాళ్ళకు అన్ని విధాలుగా ఉపయోగించుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది రాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే ఈ ఏ పైరు వేసినా కూడా ఏర్లు భూమిలోకి గట్టిగా ఇదిగాక పంటను పైకి ఎదగనీయకుండా చేస్తుంది దాన్ని బట్టి ఈ రాళ్ళు ఏరడం వల్ల ఏంటంటే ఎక్కువ మట్టి ఉండడం వల్ల బాగా సతపుతోటి మొక్క ఎదుగుదలకు బాగా వస్తుంది పంట దిగుబడి కూడా బాగా వచ్చేదానికి కూడా నాణ్యంగా బాగా ఉంటుంది పొలాల్లో రాళ్ళ తీసే మిషన్ బాగుంది సార్ ప్రతి ఒక్క రైతు ఆకర్షణగా రాడు ప్రతి ఒక్క దానికి బాగుంది రైతు పంట అయినా లేకపోతే మళ్ళీ ఏదన్నా పైరు వేసుకోవడానికి ఎద్దుల చేద్దడానికి ట్రాక్టర్ చేద్దడానికి ఇబ్బంది లేకుండా రోటా వేసుకోవడానికి వేసుకోడానికి కానీ ఏదానికైనా కానీ బాగుంది సార్ మన కడప జిల్లా కానీ ఇటు తెలంగాణలో చేసేసినాం అట్లా కర్ణాటకలో బీదర్లో చేసేసినాం కర్నూలు జిల్లాలో కూడా చేసేసినాం మాకు అందరింటి బాగానే ఫోన్లు వస్తాం సార్ అనంతపురం జిల్లా అంతా వెళ్తున్నాం సార్ చేస్తున్నాం సార్ ప్రభుత్వాలు సైతం ఇలాంటి సరికొత్త యంత్రాలను రైతులకు అందుబాటులోకి తెస్తే నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ భూములు సాగుయోగ్యంగా మారి రైతులకు లాభం చేకూరుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు